జోహార్ మహాత్మా గాంధీజీకి, జోహార్ జోహార్ మహాత్మా గాంధీజీకి, జోహార్ జోహార్ మహాత్మా గాంధీజీకి. నల్ల బ్యాడ్జీలు ధరించి ఇక్కడ పుట్టినస్వామి విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నిన్నటి రోజు విక్టర్ ప్రసాద్ గారు ఆయన ఇష్టం వచ్చినట్టు ఈ యొక్క ఇండియాకి స్వరాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి గాంధీ మహాత్ముడి అట్లాంటి ఇట్లాంటి వాడు గాంధీ మహాత్ముడు అయినాడు. ఎందుకైనాడు మనందరికీ స్వరాజ్యం తీసుకొచ్చి ఒక నిప్పుడు బుట్టు కూడా కింద పడకుండా స్వరాజ్యాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు కాబట్టి మహాత్మా గాంధీ అయినాడు. అలాంటి గాంధీని పట్టుకొని ఈ ఇష్టం వచ్చినట్టు కారుపూతలు మాట్లాడుతూ ఏదేదో మాట్లాడావు, అలాంటి వ్యాఖ్యలు చేసి అందరికీ అలా నువ్వు ఈ విధంగా తిప్పుదీస్తూ నీ యొక్క రూపాన్ని మార్చుకొని నువ్వు ఇప్పుడైనా సరే ఆర్య వైశ్యులకు క్షమాపణ చెప్పి వేషర్పుగా క్షమాపణ చెప్పాలని మేము నేను నీకు హెచ్చరిక చేస్తున్నాం. గోవా కృష్ణ ప్రసాద్, నువ్వు దమ్ము ఉంటే ఏమన్నా చెయ్యి. ఆర్యవసం ఎదుర్కొని నిన్న నుంచి కాదు, నీ తరం కాదు అని మేము పొదలకూరు ఆర్యవస సంఘటనకు సవాల్ చేస్తున్నాం. ఈ సవాలను స్వీకరించు. అలాంటి చేయకపోతే రేపటి నుంచి మేము ధర్నాలు చేసి మేమందరం కూడా మహోద్యమంగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఉద్యమంగా చేసి మేము ఆ ఉద్యమం ఆర్యవసలో శక్తి ఏమిటో నిరూపించాలని అనుకుంటున్నాం. అలాంటి దాన్ని నీవు ఇలాంటి చండాలమైన వాక్యం మాట్లాడి నువ్వు చండాలుల్లో పుట్టాల్సిన వాడి పోయి మంచి గౌరవంగా ఉండేటువంటి వాడి మంచి ఉద్యోగం చేస్తున్నావు. అలాంటి వాడు లేకుండా ఈ యొక్క అంశాలు వ్యాఖ్యలు చేసి అందరికీ ఈ విధంగా అనుకుంటున్నట్టు ఈ యొక్క కర్మాన్ని మేము అనుభవిస్తున్నాం. గో బ్యాక్, గో బ్యాక్ విక్టర్ ప్రసాద్, గో బ్యాక్ విక్టర్ ప్రసాద్. ఇన్ని రోజులకి నీకు మంచి అవకాశం వచ్చా నువ్వు అనుకుంటున్నావు. గాంధీ మహాత్ముడు పుట్టేదానికి నువ్వు అసలు గాంధీకి ఒక ఎంట్రు కూడా సమానం అనువు. అలాంటి వాడు ఈ విధంగా మాట్లాడు సార్. ఏనుగు గాడిలో పోతా ఉంటే కుక్కలు ఎన్నో మోరుస్తాయి. నీలాంటి వాళ్ళు మాట్లాడితే ఆర్య వైశ్యులు ఎప్పుడు కూడా రంకదు. నీ విదేహస్తరిగా నువ్వు తొందరగా అందరికీ కూడా క్షమాపణ చెప్పాలని ఆర్య సంఘం పొరలు కూర్చున్నారు. మేము అందరం కోరుకుంటున్నాం. జై గాంధీ, గాంధీ జాతిపిత మహాత్మా గాంధీ.